మీరు చేతులు ఉంటారు మాకు ఇంత మేము సముద్రం పక్కన సాగుతూ ఎరగల వారి కంచెలు మొత్తమే కదా సార్, మొత్తం ఏం లేకుండా ఆశ లేకుండా అయితే గస ఉండకు పోతే క్లియర్ కనబడుతుంది సార్, మొత్తం కనబడుతుంది. ఇంకా మాది ఎంతమంది ఉన్నాము, ఇంత మనం కనబడుతుంది ఇప్పుడు వారి మరి ఎన్నో అది సార్. మమదాపూర్ మాది మండలం హుస్నాబాద్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట్. నాది 3 ఎకరాలు. ఈ 4-5 రోజుల నుంచి ఒకటే వర్షాలు, మొత్తం నాటేస్తే మొత్తం ఉసుకెట్టింది. కింద 7 ఎకరాల భూమి కౌలుకు చేస్తున్నా, 2 ఎకరాల కంది పెట్టినా, 5 ఎకరాల పొలం పెట్టినా, మొత్తం మేము సార్. నాకు అసలే ఆడపిల్లలు 3. ఏం పేరు నీ? చంద్రయ్య. శివరాత్రి. శివరాత్రి చంద్రయ్య. మరి ఇప్పుడు ఏమన్నా మీరు ఆదుకోవాలి సార్, కొద్దిగా ఏదో ఇంత పెట్టుబడి పెట్టినా ఇప్పటికీ నష్టపరిహారం ఏమైనా మీరే చూడండి సార్. సార్ చెప్పు. ప్రభుత్వం ఆదుకోవాలి సార్, ఇంత ఖర్చులు ఇబ్బందులు ఇబ్బందుల పాలైన పొలం మొత్తం అక్కడ రాకుండా అయిపోయింది సార్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాందాపూర్ గ్రామస్థలం. మాది మొత్తం కనీసం 10 ఎకరాల భూమి, అందులో నా వాటాకు వచ్చింది 3 ఎకరాలు. మొత్తం పొలం పెట్టాము. 3 ఎకరాల ఏ ఒక గుంట సూత లేదు, ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. మొత్తం ఏడుచుడే ఉన్నది కానీ మేము ఎంత పెట్టుబడి అయింది? ఇప్పటి 1 లక్ష దాకా పెట్టినాం ఇప్పటి వరకు పెట్టుబడికి. 1 లక్ష రూపాయలు పోయినా ఇప్పుడు పొలం నాటేసినాం, అందులో ఒక కర్ర సూత లేదు. నాటేసింది మొత్తం అంతా దొడ్డు ఇసుకెత్తాడు, బాగు మొత్తం వాగులేక అయిపోయింది. అది భూములు మొత్తం లెవలింగ్ చేసిన పెట్టుబడి పెట్టాము. ఆ పెట్టుబడికి ఫలితం సూత లేకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు కనీసం దుఃఖం ఏమున్నాయి. ప్రభుత్వం అనుకోవాలి. మేము వేడుకుంటున్నాము అంతే సార్, ఇక ఎంతకంటే అంతకంటే ఎక్కువ ఏమి మాట్లాడలేదు. మేము మస్తు బాధపడతాను మేము.